वेंकटपतेर्विष्णु परा वक्षस्थल नित्यवास रसिका तत्क्षांति संवर्धिनी पद्मालंकृत पाणि पल्लव युगा पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्वला भगवती वंदे जगन्मातरं पद्मावती पाहि अलमेल मंगा पद्मनाभ प्रिया अलमेल मंगा पद्मोद्भव पाहि अलमेल परशिवमयीं शुद्धजम्बूनदाभां तेजोरूपं कनकवसनां स्वर्णभूषोज्ज्वलांगीं बीजापूरं कनककलशं हेमपद्मं दधानम् मान्यां शक्तिं सकलजननी विष्णुवामाङ्कसंस्थां सकलजननी अमांक संस्थां ओम श्री पद्मावत्यै नमः परम पवित्र पुण्यक्षेत्रंगा कीर्तिंचबड़ेटटुवंटि तिरुचानूरुलो वेंचेसियुन्न श्री पद्मावती अम्मवारु सकल सौभाग्यालनु प्रसादिंचे आदिलक्ष्मी देवी అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వరునికి పట్టమహిషిగా విలసిల్లేటటువంటి ఆ లక్ష్మీస్వరూపిణి అయిన ఆ పద్మావతీదేవికి కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది. పాంచరాత్రాగమోక్త ప్రకారం నిర్వహింపబడేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తూ ఉన్నాం. కళ్యాణం అంటే శుభం. సకల శుభకారిణి అయినటువంటి లక్ష్మీస్వరూపమైనటువంటి ఆ పద్మావతీదేవికి జరిగే మహోత్సవం. అటువంటి ఈ మహోత్సవాన్ని వీక్షించడం మన అందరి అదృష్టంగా భావించాలి. అమృత స్వరూపమైనటువంటిది ఆ అమ్మవారు. తలచితే చాలు దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది. మృతి అంటే అపాయం.
అపాయాన్ని తొలగించునది కాబట్టే ఆ అమ్మవారిని అమృతం వై ప్రాణాః సకల లోకాల చైతన్యానికి కారణమ స్వరూపము అమృత అని కీర్తిస్తూ ఉంటారు. బ్రాహ్మణే స్మృతకం హితం మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ తల్లి పద్మావతీ దేవికి పద్మములంటే ఎంతో ఇష్టం. ఆ తల్లి లక్ష్మీ స్వరూపంగా కీర్తింపబడేటటువంటి పద్మావతీ దేవి తన కుడి చేతిలో ధరించినటువంటి పద్మం చైతన్య శక్తికి సంకేతముగా, ఎడమ చేతిలో ధరించినటువంటి పద్మం కైవల్య ప్రదాయిని అని తెలియచేస్తూ ఉంటుంది. అందుకే ఆ అమ్మవారిని పూర్వాచార్యులు, మహర్షులు, అనేక మంది ఋషులు కీర్తిస్తూ ఉంటారు. పద్మ ప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షీ విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వా పద్మాసనే పద్మవూరు పద్మాక్షీ పద్మసంభవే త్వం మాం భజసి పద్మాక్షీ ఏన సౌఖ్యం లభామ్యహం. అనేక మంది పూర్వాచార్యులు, మహర్షులు ఈ విధముగా పద్మావతీదేవిని కీర్తిస్తూ ఉంటారు. లక్ష్మీస్వరూపమైనటువంటి ఆ పద్మావతీదేవి తన చతుర్హస్తములతో నాలుగు దిక్కులను కూడా తెలియజేస్తూ సర్వవ్యాపక తత్వాన్ని తెలియచేస్తూ ఉంటుంది. భక్తులందరికీ కూడా అభయప్రదానం చేస్తూ ఉంటుంది ఆ పద్మావతీ అమ్మవారు. బంగారు రంగు జరీయంచు కలిగినటువంటి పట్టు చీరను ధరించి సర్వాభరణ భూషితగా లక్ష్మీస్వరూపమైనటువంటి ఆ పద్మావతీ దేవి తన భక్తులని ఎల్లప్పుడూ తన కరుణాపూరితమైనటువంటి చూపులతో అనుగ్రహిస్తూ ఉంటుంది. బంగారు రంగు వంటి జరీయంచు కలిగినటువంటి పద్మావతీ దేవి ఎల్లప్పుడూ కూడా భక్తులకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. భక్తులపై సర్వదా చంద్రుని వెన్నెల కన్నా చల్లనైన కృపాదృక్కులు ప్రసరింపజేస్తూ ఉంటుంది. పవిత్రతని, స్వచ్ఛతను తెలిపే పద్మాలను ధరించి ఉండి సదా సర్వదా భక్తులందరిచే సేవింపబడుతూ ఉంటుంది ఆ తల్లి. సర్వాభరణ భూషితయై జగజ్జేగీయమానమైన మణిమయోపేతమైన కిరీణధారిణి అయినటువంటి ఆ తల్లి చిరునవ్వులతో భక్తులను ఆదరిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది. మణిమయ మంజీర విరాజమానమైనటువంటి పద్మావతీదేవి యొక్క పాద పద్మాలను సదా ధ్యానిస్తే, సదా పూజిస్తే, ఎల్లప్పుడూ సేవిస్తే ఎటువంటి కష్ట నష్టములు కూడా ఉండవు. పాపములన్నీ కూడా ప్రక్షాళన గావించబడతాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వరుని పట్టమహిషి అయినటువంటి ఆ అలమేలు మంగమ్మను ధ్యానిస్తే, ఆమె యొక్క దయ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. లక్ష్మీస్వరూపమైనటువంటి పద్మావతీదేవి యొక్క దయ అపారమైనది. భక్తాభీష్ట ప్రదాయిని, ధర్మ సంవర్ధిని అయినటువంటి జగన్మాతగా కీర్తింపబడేటటువంటి ఆ పద్మావతీదేవి తన కరుణా కటాక్షాలతో ఈ జగత్తులోని జీవులందరినీ కూడా పరిపాలిస్తూ ఉన్నది. జగన్మాత శ్రీ మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి పద్మావతీదేవి కటాక్షం వలననే సకల సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు, వాటితో పాటు అలౌకిక ఆనందాన్ని మరియు ముక్తిని, వీటన్నిటినీ కూడా మనకి, భక్తులమైనటువంటి మనందరికీ కూడా ఆ తల్లి ఎల్లప్పుడూ ప్రసాదిస్తూ ఉంటుంది. ఆనందానికి అధిష్టాన దేవత ఆ పద్మావతీ తల్లి. ఆమెకు జరిగే ఈ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షిస్తూ మన జన్మని చరితార్థము చేసుకోవాలి. కళ్యాణ మహోత్సవ కైంకర్యములో భాగంగా అర్చక స్వాముల వారు
కలసారాధనా కార్యక్రమాన్ని పరమ పవిత్రంగా నిర్వహిస్తూ ఉన్నారు. లక్ష్మీస్వరూపమైనటువంటి పద్మావతీ దేవి పరాప్రకృతి, కలియుగ ప్రత్యక్ష దైవంగా కీర్తింపబడేటటువంటి ఆ వెంకటేశ్వరుడు, నారాయణ స్వరూపమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు పరాత్పరుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత జన వత్సలుడు, వేదాంత వేద్యుడు, చిత్విలాసుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని స్వరూపమైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని పట్టమహిషి, నిత్య లీలా విభూతి, వక్షస్థల నివాసి, నిత్య నిరవజ్య సౌశీల్య అనపాయిని, యుహాభినేత్రి, మంగళ దేవత, ప్రకృతి మాయ అయినటువంటి లక్ష్మీదేవి, లక్ష్మీస్వరూపమైనటువంటి ఆ పద్మావతీ దేవి తన కృపాకటాక్ష వీక్షణాలతో తన భర్తయగు శ్రీమన్నారాయణుని స్వరూపమైనటువంటి ఆ వెంకటేశ్వరుణ్ణి జగత్ సృష్టికై ప్రేరేపించి తాను ప్రకృతి రూపమున ఉండి తన శక్తిచే సమస్త ప్రాణికోటిని రక్షిస్తూ ఉన్నది. సృష్టికి ప్రధాన దోహదకారి లక్ష్మీస్వరూపమైనటువంటి ఆ అలమేలు మంగమ్మ తల్లియే. శ్రియా సార్ధం జగత్పతి అని లక్ష్మ్యా సహ ఋషికేశ అని లక్ష్మీమాతకు శ్రీమన్నారాయణునుకు గల సంబంధమును ఆగమ ఇతిహాస స్మృతి పురాణ గ్రంథములు తెలుపుతూ ఉన్నాయి. దర్శించండి, అర్చక స్వాముల వారు పాంచరాత్రాగమోక్త ప్రకారం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరునికి సకలోపచారాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సకలోపచారాలను కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి సమయంలో భక్తులమైనటువంటి మనమందరి యొక్క కర్తవ్యము ఏమిటి అంటే ఆ స్వామి యొక్క నామాన్నే జపించాలి, ఆ దేవేరులనే కీర్తిస్తూ ఉండాలి. ఆయన్ని గనక స్మరిస్తే మన యొక్క పాపాలన్నీ కూడా ప్రక్షాళన గావించబడతాయి. ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తే చాలు, కోరికలన్నీ తీరతాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి కనులారా దర్శిస్తే చాలు, ముక్తి కలుగుతుంది. సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడు, సర్వోత్తమ ద్రష్ట, అంతర్యామి, విశ్వమయుడు, పరబ్రహ్మ, లోకానుగ్రహ నిగ్రహుడు, జగన్నాథుడు అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవంగా కీర్తింపబడేటటువంటి శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవిని వివాహమాడు. ఈ శుభ సమయమున అర్చక స్వాముల వారు పాంచరాత్రాగమోక్త ప్రకారం స్వామివారికి అర్ఘ్య పాద్య ఆచమనీయాది సకలోపచారాలను కూడా పరమ పవిత్రముగా నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీవత్సాంకితమైన వక్షస్థలం కలిగిన ఆ దేవదేవునికి జరిగే ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శిస్తే ఆ స్వామి అనుగ్రహం లభించి సకల సంపదలు కూడా లభిస్తాయి. దర్శించండి ఆ స్వామివారిని, ఆ స్వామి యొక్క నామాన్ని జపిస్తే చాలు, మన పాపాలన్నీ కూడా ప్రక్షాళన గావించబడతాయి. ఆ స్వామి యొక్క నామము ఎటువంటి వైభవాన్ని కలిగినది అంటే శత్రువులని నశింపజేసేటటువంటి నామం. వైదిక వాక్యాలచే మిక్కిలి పూజ్యంగా చెప్పబడ్డ నామం. సకల విధాలైన ఐశ్వర్యాలను ఇవ్వగలిగినటువంటి నామం. దుఃఖాలనే సప్పాలచే కరువబడ్డ వారిని కాపాడేటటువంటి నామం. జన్మకు ఫలాన్ని ఇచ్చేటటువంటి నామం. ఇటువంటి మహిమ కలిగినటువంటి ఆ నామాన్ని, ఆ స్వామి యొక్క నామాన్ని జపిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ మన జన్మని చరితార్థం చేసుకుందాం. ఓం శ్రీ పద్మావత్యయ నమః. దిక్షు వేది దాతి దేవపురాయ దేవపురాహ తనోపానిరితి తనోపాణి పరేతి ఊహతే అగ్నా విష్ణు ఇత్యగ్నా విష్ణు సుజోషసేతి సోషస ఇమా వర్ధంతు వాం గిరహ జుమ్నై వాజేభీయతి గతం బ్రహ్మవాదనైతి బ్రహ్మవాదన వదంతి యత్ నా దేవత ఏ జక్వతి యథా కిం దేవత్యేతి కిం దేవత్యా
वसो धारा इति अग्निः वसो दस्यायेषा धारा विष्णुः वसो दस्यायेषा धारा अग्ना वैष्णव्ये चाग्ना वैष्णव्यार्चा वसो धारा जुहोति भागधेयेन तु भागधेयेन एवा येनो समयति असो इति एताम् एवाहुति मिथ्याहुतिमायतावति मिथ्यायतनावतीं करोति यत्कामयति यत् कामः येनां जुहोमि यत्कामयति यत् कामः येनां जुहोति तत् एवाम् अवेति रुन्धे रुद्रा वै एषा यत् अग्निः तस्या एत इति धनुवो घोरा अन्या शिवा अन्या यत् सदरुद्रियं सदा रुद्रियं जुहोति या एवास्या घोरा तनुहोदान्तेन समेति यत् वसो धारां जुहोति या एवास्या शिवा तनुः आन्तेन व्रीणाति यः वै वसो धारायै प्रतिष्ठामिति प्रतिष्ठां वेदा प्रतिति एवा तिष्ठति यत् आज्यम् उच्छिष्येते चतुश्चेदास्मिन्ने ब्रह्मोदनमिति ब्रह्मावोदनं वचेत् तं ब्राह्मणाः चत्वारः प्रेति अस्मेयोः एषा वै अग्निः वै स्वानरः यत् ब्राह्मणः एषा खलु वै अग्नेः प्रिया धनुः यत् वै स्वानरः प्रियायाम् एवा येनां धनुवामृतिति सा वै चतुरस्रः धेनोः दद्यादिताभिः एवा यजमानामस्मिन् लोके अग्निं गृहे सिद्धिं जोऽपि मनसा घृतेन इति आहाराभ्या वै नाम एषा आहुतिरिचाहुतिः वै स्वकर्मणि इति वै स्वकर्मणि न एनं शिक्षानं भातु यः दप्नोति यतो इति देवता एवा वेति रुन्धे अग्ने तम् अद्या इति पङ्क्त्या जुहोति पङ्क्त्या हुते चाहुत्या यज्ञमुखमिति यज्ञमुखम् एते रभते सप्ताधे अग्ने समिध इति संविधा सप्ता जिह्वाः इति आहाहोत्राः एवा वेति रुन्धे अग्निः देवेभ्यः अपेति अक्रामते भागधेयमिति भागधेयम् इच्छमानः तस्मै एतत् भागधेयमिति भागधेयं रेते अयच्छन् एतत् वै अग्नेः अग्निहोत्र वैत्यग्निहोत्रम् एतर्हि खलु वै एषा जातः यर्हि सर्वाः जिताः जाताय एवास्मै अन्नम् अपेति दधाति सा एनं रीतः व्रीणाति वसीयान् भवति ब्रह्मवादन इति ब्रह्मवादिनः वदन्ति यत् एषा गार्हवतीति गार्हवत्यः चीयते अस्याम् आहवनीय इत्याहवनीयः इति असौ आदित्यः इति ब्रूयाते यदस्मिन् हि सर्वाभ्या देवताभ्या जुह्वति यः एवं विद्वान् अग्निं चिनोति साक्षात् साक्षात् एव देवताः रुनोति अग्ने तस्मिन् यतदा इमम् अर्पया इन्द्रावतीमिति इन्द्रावतीम् अपचितिमित्यपचितिम् इहायेति वहा अयं मूर्धा परमेष्ठि सुवर्चा इति सुवर्चाः समानानाम् उत्तमश्लोक इत्युत्तमः श्लोकः अस्तु भद्रं पश्यन्तः वेति सेतुः अग्रे तपः दीक्षा ऋषयः सुवर्विद इति सुवहाविदः सदः क्षत्रं बलं ओजः च जातं तत् अस्मै देवाः अभिसमिति नमन्तो धाता विधातेति विधाता परमाम् उत सन्दृगिति सन्दृग प्रजापतिरिति प्रजापतिः परमेष्टि विराजयति विराजा सोमाः छन्दांसि निविद इति निविदामि आहुः एतस्मै राष्ट्रम् अभिसमिति नमामाभ्यावर्तध्वमित्यभि आवर्तध्वम् वेति माञ्जेति इतः साकम् अयं शास्त्राधिपतिरित्यधिपतिः वः अस्तु अस्या विज्ञानमिति विज्ञानम् अनुसमितिरवध्वम् इमं पश्चादन्विति जीवादा सर्वे राष्ट्रभृत इति राष्ट्रभृता एताः उपेति दधाति एषा मयि अग्नेः स्थितिः राष्ट्रभृतिति राष्ट्रभृततया एव अस्मिन् राष्ट्रं दधाति राष्ट्रम् एव भवति न अस्मात् राष्ट्रं भगं सते यथा यथा वै पुत्रः जातः म्रियते एवं वै एषा म्रियते एजस्याग्निः मुख्या उद्वायति चतुर्वायते मन्थमिति मन्थं प्रजातिमिति छन्द्यात् भ्रातृयम् अस्मै जनयेत् सः एव पुनः परेध्य इति परेध्य
स्वादेवायनम जनये जनयति नास्मै भ्रातृव्यं जनयति तमः वै एतं गृह्णात् तस्याग्निक्षाद्वायते चतुर्वायते मृत्योः तमः कृष्णं वासः कृष्णाधेनुः दक्षिणा तमसा एवा तमः मृत्युमपेति हतेरण्यं ददाति ज्योतिः वैरण्यं ज्योतिषा एव तमः वेदि हृदयथो इति तेजः वैरण्यं तेजः एव आत्मन्नधत्ते स्वाहा न घर्मः स्वाहा स्वाहा न अर्कः स्वाहा स्वाहा न शुक्रः स्वाहा स्वाहा न ज्योतिः स्वाहा स्वाहा न सूर्यः स्वाहा अर्कः वै एषः यद् अग्निः असौ आदित्यः सुमेधाय अश्वमेधैश्च स्वमेधायत् येताहुतिरिक्ताहुतिः ज्योतिर्का सुमेधयोरिच्यर्का अश्वमेधयोः एव ज्योतिकं रीतमिति दधाति यशः हातु वै अर्का सुमेधिश्चर्का अश्वमेधि यच्च यद् अग्नौ क्रियते आपः वै इदम् अग्रे जल्लम् आदिदिशा एतां प्रजापतिर्ति प्रजापतिः प्रथमां चितिमुपस्थितां वेति अधत्तादत् इयम् अभवत् तं विश्वकर्मेति विश्वकर्मा ब्रवीत् वेति त्वायति अयानीति न इह लोकः अस्ति इति अब्रवीत् सा एतां द्वितीयां चितिमुपस्थितां वेति अधत्तादत् अन्तरिक्षं भवतु सा यज्ञ प्रजापतिमिति प्रजापतिमब्रवीत् उपेति त्वायति अयानीति न इह लोकः अस्ति इति अब्रवीत् सः विश्वकर्माणमिति विश्वकर्माणमब्रवीत् उपेति त्वायति अयानीति न केन मा उपैषसि च वा ऐषसि इति निःशाभिति अब्रवीत् तं निःशाभिः उपैति च वा ऐते ताः उपेति अधत्ता ताः दिशः अभवन् सः परमेष्ठि प्रजापतिमिति प्रजापतिम् अब्रवीत् उपेति त्वायेति अयानीति न इह लोकः अस्ति इति अब्रवीत् सः विश्वकर्माणमिति विश्वकर्माणं स यज्ञं स अब्रवीत् उपेति वाम्येति अयानीति न इह लोकः अस्ति इति अब्रूतां सः एतां तृतीयां चितिमुपस्थितां वेति अधत्ता तत् असौ अभवत् सः आदित्य प्रजापतिमिति प्रजापतिमब्रवीत् उपेति त्वा एति अयानीति न इह लोकः अस्ति इति अब्रवीत् सः विश्वकर्माणं विश्वकर्माणं च यज्ञं च अब्रवीत् वेदि वाम्येति अयानीति न इह लोकः अस्ति इति अब्रूतां स परमेष्ठिनम् अब्रवीत् उपेति त्वायेति अयानीति केन मा उपैषसि त्वपायिषसि इति लोकं प्रणयेति लोकं प्रणया इति अब्रवीत् तं लोकं प्रणयेति लोकं प्रणया उपैदित्युपायेत् तस्मात् अयातयामि त्वयादायाम्नि लोकं प्रणेति लोकं प्रणायातयामि त्वयादायामाहि असौ आदित्यः दानर्षयः ब्रुवन्ने वेदि वहायेति अयामा इति केन नः उपैष्यथे त्वपायिष्यथ इति भूम्ना इति अब्रुवन् तां द्वाभ्यां श्रीभ्यां श्रीभ्यां वायन् त्वपायन् सः पञ्चचतीकैति पञ्चचतीकः समिति अबद्धतायः एवं विद्वान् अग्निं शृणुते भूयान् एव भवति अभिति इमान् लोकान् चैति येनं देवाः अथो इति एतासामेव देवतानां सायुध्यं गच्छति अयात् अग्निः सञ्जातम् एव अग्निम् अज्ञात् आर्तिं यति रचयति संवत्सरमिति संवत्सरम् व्रतं चरेति संवत्सरमिति संवत्सरं हि व्रतं नादिति वसो वै अजायत अग्निः नस्ति खलु वै तं वसो जायन् प्रसाद् पत्यन्तम् उपचरति त्युपाचरति तस्मात् पश्चात् प्राङ्मुपचर्य इत्युपाचर्यः आत्मनः हि गुंसायै तेजः सीतेजः मे यच्छा पृथिवीं यच्छा पृथिव्यै महाबाहि ज्योतिः असि ज्योतिः मे यच्छान्तरिक्षं यच्छान्तरिक्षात् महाबाहि सुवा अधि सुवा मे यच्छा दिवं यच्छा दिवः महाबाहीति आह एताभिः वै मे लोकाः विधृता इति विधृताः यत् एतां एताः उपदधाति इत्युपदधाति एतां लोकानां विधृत्या इति विधृत्यै
स्वयमातृन्नायत स्वयमातृन्नाः बधायेति बधाया हिरण्येष्टकाः इति हिरण्यायष्टकाः वेति दधाति इमे वै लोकाः स्वयमातृन्नायत स्वयमातृन्नाः ज्योतिः हिरण्यम् यत् स्वयमातृन्ना इति स्वयम् आतृन्नाः बधायेत् बधाया हिरण्येष्टका इति हिरण्याष्टकाः प्रदधाति प्रदधाति वान् एव एताभि लोकान् ज्योतिष्मदः कुरुते अधो इति एताभि एवास्मै मे लोकाः मे लोकाः प्रेति भान्ति मृदा तन्वन्ति रश्मिभिरिति रश्मिभिः ताभिः सर्वाभिः रुचे जनाया नः कृधियाः महादेवाः सूर्येर्चः कोशो अश्वेषु याः रुचः इन्द्राग्निरिन्द्राग्निः ताभिः सर्वाभिः रुचं नः धत्ता बृहस्पते रुचं नः देहि ब्राह्मणेषु रुचं राजस्विति राजासु नः कृधि रुचं विश्वेषु शूद्रेषु मयि धेहि रुचारुचं देधा वै अग्निं चिक्यानस्यायसः इन्द्रियं गच्छति अग्निं वाचितं ईजानं वायत् एताहुतिरित्याहुतिः जुहोति आत्मन् एवायसः इन्द्रियं धत्ते ईश्वरः वै एषः आर्तिम् आर्तोरित्या अर्थोः यः अग्निं चिन्वन् अधिक्रामतीत्यधिक्रामति तत् त्वायामि ब्रह्मणा वन्दमानः इति वारुण्यार्चा जुहुयाते शान्तिः एव एषा अग्नेः गुप्तिः आत्मनः आविष्कृत इति हविः कृतः वै एषः यः अग्निं चिनुते यथा वै हविः स्कन्दति एवं वै एषः स्कन्दति यः अग्निं छित्त्वा स्त्रियम् उपैति उपायेति मैत्रावरुज्येति मैत्रावरुण्य आमिक्षया यजेता मैत्रावरुणतामिति मैत्रावरुणताम् एव उपेति येति आत्मनः स्कन्दायां यः वै अग्निं ऋतुस्थामिच्युतुस्थां वेद ऋतुरुतुरिच्युतुः ऋतुः अस्मै कल्पमानः येति प्रतीति एव तिष्ठति संवत्सर इति संवत्सरः वै अग्निः ऋतुस्था इत्युतोस्थाः तस्या वसन्ताचिरः ग्रीष्मः दक्षिणः पक्षः वर्षाः पुच्छं शरत् उत्तर इत्युतोत्तरः पक्षः हेमन्तः मध्यं पूर्वपक्षः इति पूर्वपक्षाः चितयः अपरपक्षा इत्यपरपक्षाः पुरीशं अहोरात्राणि च रात्राणि इष्टकाः एषः वै अग्निः
अस्मै कल्पमानः एति प्रतीति एवा तिष्ठति प्रजापतिरिति प्रजापतिः वै एतं ज्येष्ठ्यकामैति ज्येष्ठ्यकामः नीति अधत्ता ततः वै सः ज्येष्ठ्यम् अगच्छत् यः एवं विद्वान् अग्निं चिनोते ज्येष्ठ्यम् एव गच्छति ॐ ओयि प्रातु इहा द्रावा परिकोः सन्निषीदा ओयिन्द्रभिः इहा पुना नोः अभि वाजमर्षा ओ अश्वम् इहा नत्वा वाहाजिनं मर्जयन्ताः ओ अच्छ इहा बर्हाईः राशना भाईः नाहायान्ताहायि प्रातु ये प्रातु द्रावा द्रावा परिकोः सन्निषीदा नृभिः एन्द्रभिः पुना पुना नोः अभि वाजमर्षा अश्वं ये अश्वां नत्वा नत्वा वाहाजिनं मर्जयन्ताः अच्छ ये अच्छा बर्हायि बर्हायिः रशनाभिः नाये ह्याहुवा ताहायि प्रथुद्रा वापरिकोशां निषीदा सायिदा ओहोयि ओहोहो वा ऋभिः पुना नो अभिवा जामार्षा आर्षा ओहोयि ओहोहो वा अश्वन्नत्वा वाजिनं मा जायान्ताः यान्ता ओहोयि ओहोहो वा अच्छा बर्हायिः रशनाभिः नाये ह्या आहौ वा ताहायि हा ओहा उहुवा ओहा प्रातुद्रवा परिकोः सन्निषीदा ऋभायिः पुना नोः अभि वाजमर्षा अश्वन्नत्वा वाहाजिनं मर्जयन्ताः हा ओहोहा उहुवाहा ओहोहा अच्छा बर्हायिः राशना भाहाः नाहायान्ताहायि प्रातु द्रवापरिकोशां निषीदा ऋभायिः पुना नोः अभि वाजमर्षा अश्वन्नत्वा वाजिनं मा जायान्ताः अच्छा बर्हायिः राशना भाहायिः नाहायान्ताहायि प्रा काव्याहां उशने वाहां ब्रुवानाः देवो देवाः नाञ्जनिमाः विवाक्ति अहिव्राताः शुचिबन्धुः पावाकाः तदावाराः हो अभियाहि तीराः ओहो वा भाहान् प्रकाव्याहं उशने वाः ब्रुवानाः देवो देवाः नाञ्जनिमाः विवाक्तिः महिव्राताः
शुचिबंधो अवाका पदावारा हो भिया उहो वा तिरे भाहन प्रकाव्यमशने व्रोहवानो देवा देवानांजनिमा विवाक्ति माहि प्रतिशुजे बंधुः पाहावाकः पाहादा वराहो अभ्येतिराह हाउवाह भाहन हाउ हाउ उशने अब्रवानः देवो देवा न अंजनी मा विभक्ति माहिव्रताः शुचिबंधुपवाकः हौ हौ हुप पादावरा हो अभि आहि तिहिराहि भाहन हो इ हो हा हो इ तिस्रो वाचाः इरयति प्रवह्निः हो या हो इ तिस्रो वाचाः इरयति प्रवह्निः हा हो या हो इ तिस्रो वाचाः इरयति प्रवह्निः हो हा इ हो हा ओ हो इहा तिस्रो वाचाः इरयति प्रवह्निः हो या इयो या ओ हो इया तिस्रो वाचाः इरयति प्रवह्निः इहो इहा इहो इहा अहो वाहो इहा तिस्रो वाचाः इरयति प्रवह्निः इहो वाह इहो वाह इहा इहा तिस्रो वाचाः इरयति प्रवह्निः इहो वाह इहा इहा तिस्रो वाचाः इरयति प्रवह्निः आ ओहो आ ओहो ओहो वाह तिस्रो वाचाः इरयति प्रवह्निः आ ओहो वाह ओहो वाह तिस्रो वाचाः इरयति प्रवह्निः ओहा 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 ऋतस्य धायि तेहिं ब्रह्म नो मनीषां हा होय हा होय गावयन्ताय गोहवतिं पृच्छमानः इह होय इह होय सोमयन्ताय मातयः वाह वाशानाः अस्याः ओहो वा प्रेषा हे हेमना ओयमानः भुवायि अस्याः ओहो वा प्रेषा हे हेमना ओयमानः हायि भुवा देवाः ओहो वा देवायि भी सम प्रक्तरासाम् हौ होय सुताः ओहो वा भवायि त्राहं परि येति रे भा हा हा ओहो
पशु मंति होता पशु महती होता ओ हो इहा अस्य प्रेषा हे मना होयमानः देवो देवाय हे सम प्रकरासाम सोतः पवाय त्राम्बरि हेति रे भा ओ वा होय इहा मिते वसा महापशो महाती होता समपवते जनिता महातायिना जनिता दिवो जनिता प्रेथाव्या जनिताग्निर्जनितासो दियास्या जनितेन्द्रा स्या जनि तो वायुष्णो सोम पवते जनिता के ओ वा माता इना जनिता दिवो जनिता पृथिव्या जनाता नेह जनिता सो जनितेन्द्र से जनिता विष्णु हौ जनते हौ जनते हौ जनते
अंगोशिनाम आवाव शंतवानी वानावसा नो वरु नो न सिंधो ओ हाई ओ हा ओ हा या ओ हा ये वीरत्न धा दायते वा रिया नई हो अक्रान समुद्र प्रथमे विध मान हो जानयन ब्राजा भुवनस्य गो पाहा हो वृषा पावित्रे अधिसनो आयाई हो बृहत्सोमो हो वावृधे स्वाहनो आद्रा हो वाह ये स्वाहनो आद्री कानी क्रांति क्रांति हरिरा सृज्यमाना
सईदान वाना वाना से जठरे पुनाना रभी याता ऋणते निर्निजांगा आतः माती जनयता स्वाधा उहो वा भी कानिक्रंदिहा होई हरिरा सृज्य महाना होई सीदन वनस्य जठरे बुनाना होइ रभर्यतः कृणुते निर्निजाङ्गाम् होइ अतोमतायं जानयता स्वाधाऊहो वा भीः एषा स्याताः आयि मधुमाँ इन्द्र सोमः वृषा वृषा ये वृष्णा पारिपावित्र्यक्षा सहसा ये श्रादा शतदा भूरिदा वा शश्वच्छश्वा दे तमा परिहिरा वाजिये या हौवा स्थात हा ओ हायि इहा ओम पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు